హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం చాలామంది హనుమంతుని భక్తులను చూసి ఉంటాం అలాంటి హనుమంతుని భక్తుల్లో ఒక అతను తన ఇంటిని జేసిపితో కూల్చడానికి గవర్నమెంట్ నుండి నోటీసు ఇచ్చింది గవర్నమెంట్ వారు అతని ఇంటిని కూల్చడానికి జేసీపీలను పంపిస్తారు అప్పుడు తను నమ్ముకున్న హనుమంతుడు ఒక చమత్కారాన్ని చేస్తాడు అదేమిటో మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి అంతకంటే ముందు హనుమంతుని భక్తులు ఎవరైనా ఉన్నట్లయితే కింద కామెంట్ బాక్స్లో హరహర మహాదేవాని కామెంట్ చేయండి ఈ అద్భుతం ఎక్కడ జరిగిందంటే మధ్యప్రదేశ్లోని ఒక గ్రామంలో జరిగింది మధ్యప్రదేశ్లో ఉండే హనుమంతుని మహాభక్తుడు రాజ్ కుమార్ శర్మ అనే ఒక అతను ఉండేవాడు అతను హనుమంతుని పరమ భక్తుడు అంతేకాకుండా అతను తన ఇంటి ఎదురుగా ఒక హనుమంతుని విగ్రహాన్ని కూడా కడతాడు దానికి ఆ ఊరి ప్రజలందరూ దేవుడి కోసం కొంత డబ్బుని ఇచ్చారు ఆ విగ్రహానికి రాజ్ కుమార్ శర్మ రోజు పూజలు చేసేవాడు రాజ్ కుమార్ శర్మ గారికి ఊరిలోనే ఒక బట్టల షాప్ కూడా ఉంది ఆ బట్టల షాప్ని అతని భార్య స్నేహ చూసుకుంటుంది ఇలా రోజు హనుమంతుని పూజతో మొదలైన ఇతని రోజు ఆ రాత్రి హనుమంతుని పూజతోనే మళ్ళీ పూర్తి చేస్తాడు హనుమంతుడికి అంతటి పరమ భక్తుడు రాజ్ శర్మ అలా అంటే అతని జీవితంలో ఒకసారి గవర్నమెంట్ నుండి ఒక లెటర్ వస్తుంది అది చూసి రాజ్ శర్మ షాక్ అయిపోతాడు ఆ లెటర్లో ఏముంటుందంటే అతని ఇల్లు ఒక గజం గవర్నమెంట్కి చెందుతుందని ఆ ఇంటిని ఖాళీ చేయాలని రేపే మా గవర్నమెంట్ వాళ్ళు వచ్చి గవర్నమెంట్కి చెందిన ఆ గజం ఎంతవరకు ఉందో ఆ స్థలాన్ని ఆ ఇంటిని కూల్చివేసి తమ గజం స్థలాన్ని తీసుకుంటామని ఆ లెటర్లో ఉంటుంది ఆ లెటర్ని చదివిన వెంటనే రాజ్ కుమార్ శర్మ ఏం చేయాలో అర్థం కాలేదు ఏం చేయాలో అని ఆలోచిస్తూ అలాగే ఉండిపోతాడు ఆ తర్వాత రోజు గవర్నమెంట్ వారు తను చెప్పినట్టుగానే ఆ ఇంటిని కూల్చడానికి జేసీపీలను తీసుకుని వస్తారు అప్పుడు రాజ్ కుమార్ శర్మ భార్య మా ఇంట్లో ఏం చేయవద్దు అని అక్కడికి వచ్చిన పోలీసులను అడుగుతుంది అయినా ఆవిడ మాట ఎవరు వినరు అది చూసిన రాజ్ కుమార్ శర్మ హనుమంతుని విగ్రహం దగ్గరకు వెళ్ళి పూజలు చేయడం మొదలు పెడతాడు తనకున్నది ఆ ఇల్లు ఒక్కటేనని రాత్రి పగలు సంపాదించి ఆ ఇంటిని కట్టుకున్నానని దేవుడికి చెప్పి ఏడుస్తూ ఉంటాడు ఎలాగైనా ఆ ఇంటిని నువ్వే కూలగొట్టకుండా తీసుకోవాలని హనుమంతునికి మనసులో వేడుకుంటూ ఉంటాడు అప్పుడు అక్కడికి చాలామంది కలెక్టర్లు పెద్ద పెద్ద కంపెనీలను నడిపించే వ్యాపారులు వస్తారు వారు వచ్చి వెంటనే ఆ ఇల్లు కూలగొట్టడాన్ని ఆపేస్తారు ఎందుకు ఆపాలని పోలీసులు వాళ్ళని అడుగుతారు అప్పుడు వాళ్ళు కోర్టు నుండి తెచ్చిన ఒక లెటర్ని వాళ్ళకి చూపిస్తారు అది చూసిన వెంటనే వారందరూ అక్కడి నుండి వెళ్ళిపోతారు ఎంత ఆలోచించినా వాళ్ళందరూ వచ్చి తన ఇంటిని కూల్చకుండా ఎందుకు కాపాడారని రాజ్ కుమార్ శర్మ ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడు అతనికి తన ఇంటి పక్కన ఉండే ఒక అతను జరిగిన విషయం అంతా చెబుతాడు అదేమిటంటే నేనే ఈ ఆఫీసస్కి కాల్ చేశానని ఎందుకంటే మీ ఇంటిని ఆనుకునే హనుమంతుని విగ్రహం ఉంది వాళ్ళు ఒకవేళ మీ ఇంటిని కూలగొడితే దాని ప్రభావం ఆ విగ్రహం మీద కూడా పడుతుంది నేనే వాళ్ళకి ఫోన్ చేసి చెప్పానని అతను చెబుతాడు ఇలా చేసినందుకు రాజ్ కుమార్ శర్మ అతనికి విఘ్నతలు చెబుతాడు తన మనసులో ఇలా అనుకుంటాడు హనుమంతుడు ఈ వ్యక్తి రూపంలో వచ్చి నా ఇంటిని కూలిపోకుండా కాపాడాడని అనుకుంటారు సో ఫ్రెండ్స్ విన్నారుగా ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి